వింత వింతగా ప్రవర్తిస్తా ఉన్నాడు కాబట్టి ఆయన లాక్ డౌన్ లో లేడు ఈ రోజు లాక్ అప్ లోనే ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని నేను పూర్తిగా ఆకలింపు చేసుకున్నా మీరందరూ కూడా చూసే ఉంటారు రామ్ గోపాల్ వర్మ సినిమా చూసుంటారు అందులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టుగా మన పొప్పునాయుడు గారు సీన్ మీరు చూసే ఉంటారు దాంట్లో పాపం పొప్పునాయుడు గారు మంగళగిరి అనేటటువంటి దాన్ని ప్రాక్టీస్ చేయడం మర్చిపోయాడు పప్పు ఇప్పుడు పొప్పునాయుడు గారి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలాగా తయారైంది మంగళగిరి అనే బదులు మందలగిరి 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 అని అనుకుంటా ఉన్నాడు ప్రమాణ స్వీకారం ఏదైతే చేయాలనుకున్నాడో ఆ కాగితం ఎలా ఎక్కడ ఎక్కడ చదవాలో ఇప్పుడు అర్థం కావట్లా చదివేదానికి గవర్నర్ గారు అవకాశం ఇవ్వట్లా పప్పు పరిస్థితి ఇప్పుడు కానీ చూస్తే ఎమ్మెల్యే కాలేడు రాజ్యసభ సభ్యుడు కాలేడు ఎమ్మెల్సీ పదవి పోతుంది లోక్సభ సభ్యుడు కాలేడు రాజ్యసభ సభ్యుడు కాలేడు కానీ ఇప్పుడు పరిస్థితి ఏంది అని అంటే అగమ్య గోచరంగా తయారైంది పరిస్థితి కానీ పార్టీ అధ్యక్షుడైనా అవుతానని అంటే చంద్రబాబు నాయుడు సైకిల్ దిగడు పార్టీ అధ్యక్ష పదవి కొడుకు ఇవ్వడు సో గబ్బిళంలాగా అలాగే పట్టుకొని ఉన్నాడు ఇది పప్పు గారి ఫ్రస్ట్రేషన్ తండ్రి గారికి ఒక ఫ్రస్ట్రేషన్ అయితే కుమారుడికి ఇంకొక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ సరే ఇంక వేరే ఆల్టర్నేటివ్స్ ఏంది అని ఆలోచిస్తే వెన్నుపోటు పొడిచి సంపాదించినటువంటి సీటుని చేతనైతే వెన్నుపోటే పొడిచి తీసుకోండి దీన్ని నేను వదలను కాక వదలను అన్నటువంటిది చంద్రముఖిగా మారినటువంటి చంద్రబాబు ఫిలాసఫీ ఈ పరిస్థితుల్లో అయ్యా కొడుకులు ఇద్దరు కూడా చాలా కుటుంబమైన కుటుంబ సమస్యలు అన్నింటిని కూడా ఎదుర్కొంటా ఉన్నారు ఈ సమస్య ముదిరి ఈ మధ్య పెద్ద ఆయన చెంప చెడ్లు మనది దీన్ని ఏందని అనేది మీరు అర్థం చేసుకుంటారనుకుంటా మమ్మల్ని ఎదగనివ్వా మమ్మల్ని బతకనివ్వా మా ఇంట్లోనే ఉతుకుతుంటే ఫ్రస్ట్రేషన్కి లోనైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న మాటలన్నీ చూసి విని నిజంగా మనం అందరం కూడా జాలిపడాల్సినటువంటి పరిస్థితి కానీ ఎన్టీఆర్ చివరి రోజుల్లో మీ అందరికీ తెలుసు వెన్నుపోటు పడిచిన తర్వాత ఆయన పరిస్థితి ఎలా మారిపోయింది అన్నటువంటిది ఏం జరిగింది అని చెప్పడానికి ఆ రోజు లక్ష్మీ పార్వతి గారు ఉన్నారు ఇప్పుడు కూడా కానీ చంద్రబాబు నాయుడు చివరి రోజుల్లో ఏం జరుగుతుందో చెప్పడానికి ఎవరు కూడా లేరు అని ధైర్యంగా చెప్పొచ్చు చంద్రబాబుకి ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనా గురించి ఆలోచనే లేదు తనను వణికిస్తున్నటువంటి కుటుంబ సమస్యలే ఆయన్ని భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నాయి ఇది చంద్రబాబు నాయుడు పరిస్థితి అందుకే ఇవేవీ బయటపడకుండా తను బాగున్నానని చెప్పుకొని రోజు పిచ్చి పిచ్చి ప్రేలాపనలన్నీ కూడా వేలుతా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఈరోజు చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి పవర్ పోయింది బ్యాకప్ లాగా ఉండేటటువంటి మండలి కూడా పోయింది పోతా ఉంది ఇంకా తనకు ఉండేది ఏందని అంటే కొన్ని కొన్ని వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటాడు ఆ వ్యవస్థ ఏందని అనేది మీకు కూడా తెలుసు ఇప్పుడు తన ఆశంతా ఆ వ్యవస్థ మీదనే అక్కడ మేనేజ్ చేసుకుని ఏదో చేసేస్తాను ఏదో చేయాలని అనేటటువంటి ఒక తపన పడుతూ ఆ ఫ్రస్ట్రేషన్లో లోకేష్ యనమల బుద్ధా వెంకన్న రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళ చేత ఏదేదో పిచ్చిగా మాట్లాడిస్తూ ఉంటాడు అన్నమాట వ్యవస్థల్లో తన కోసం పెట్టుకున్నటువంటి నిమ్మగడ్డ రమేష్ లాంటి వారు కూడా నిన్న కూడా ప్రభుత్వం లాగి బయటపడేసింది ఈరోజు ఈ వ్యవస్థల మేనేజ్మెంట్ వ్యవహారాలన్నీ కూడా బహిరంగ రహస్యాలే మీ అందరికీ కూడా తెలుసు మనం చేపట్టేటటువంటి ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ వ్యవస్థ ద్వారానే చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నాడు అన్నటువంటి విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు ఆ కాబట్టి ఆయన ఎల్లో మీడియా కూడా చంద్రబాబును నమ్ముకొని ఎంతో కాలం మునగాలన్నటువంటి ఆలోచన అయితే లేదు ఈరోజు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు రేపు 70వ పడి నుంచి 71వ పడికి రేపు ఆయన జన్మదినం జన్మదిన సందర్భంగా రేపు ఆయన జన్మదిన సందర్భంగా ఆయన రాజకీయ సన్యాసం చేయాలని మేము కోరుకోవట్లా ఆయనకి బుద్ధి జ్ఞానం ప్రసాదించాలని కూడా మేము కోరుకోవట్లా ఎందుకంటే ఆయనకి ఆ జన్మత వచ్చింది జన్మ ఆ జన్మతోనే పోతుంది ఎవరు ఆయన్ని మార్చలేరు
ఆయన ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు ఇలాగే ఉండాలని మాత్రమే మేము కోరుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు.